హాయ్ స్టూడెంట్స్, సో టైటిల్ చూడగానే మీకు విషయం అర్థమైపోయి ఉంటుంది. సో నా తరపు నుంచి విజీ అకాడమీ స్టూడెంట్స్కి ఒక చిన్న గిఫ్ట్ అనుకోవచ్చు. జనరల్ స్టడీస్ రిలేటెడ్ మీ అందరికీ తెలిసిందే, నాకు పెద్ద అవగాహన ఏం లేదు జనరల్ స్టడీస్ మీద, బట్ స్టిల్ చాలామంది స్టూడెంట్స్ సివిల్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ బాగా ఉండి జనరల్ స్టడీస్ వల్ల ఫెయిల్ అవ్వడం చూస్తూ ఉన్నాను. నేను పర్టికులర్గా కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే అస్సలు సరిపోదు టైం జనరల్ స్టడీస్కి. సో వాళ్ళు ఓవరాల్ జనరల్ స్టడీస్ చూసినా ఏది గుర్తుంచుకోవాలి, ఏది ఇంపార్టెంట్ అనే టాపిక్ ఐడెంటిఫికేషన్ కొంచెం కష్టమవుతుంది. ప్రీవియస్ నుంచి మనకు రిపిటేషన్ కూడా డెఫినెట్లీ చాలా తక్కువ, అందులో డౌట్ ఏం లేదు. కానీ అసలు ఇంతవరకు క్వశ్చన్ రాని టాపిక్ అనేదైనా అట్లీస్ట్ ఐడెంటిఫై చేయొచ్చు కదా మనం. అలా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ప్రీవియస్ మనం అనలైజ్ చేయడం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది సర్ప్రైజ్ అయ్యే ఒక విషయం నా స్టూడెంట్స్కి చాలాసార్లు చెప్పాను, మనకు రివర్ సిస్టంలో, ఇండియన్ రివర్ సిస్టంలో, ఇండియన్ రివర్స్ నుంచి ఇంతవరకు ఒక క్వశ్చన్ కూడా రాలేదు తెలంగాణలో. దీంట్లో డిప్యూటీ సర్వేయరు, టౌన్ ప్లానింగ్, ఏఈ, ఏడబలి అన్నీ ఉన్నాయి దీంట్లో తెలంగాణకు సంబంధించి. ఇంతవరకు కూడా రివర్ గంగా నుంచి నేను ఒక్క క్వశ్చన్ కూడా చూడలేదు ఇందులో. నేను మొత్తం అన్ని క్వశ్చన్లు టైప్ చేసేసాను ఆల్రెడీ. సో మీరు కూడా చూస్తే షాక్ అవుతారు, మీరు అదేంటి ఇంత ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ ఫోకస్ అంతా గోదావరి కృష్ణ మీద ఉంది మనకి. సో నాట్ ఓన్లీ ఏ టాపిక్ అనేది కాదు, ఏ సబ్జెక్ట్లో ఎక్కువ డెప్త్లో వస్తున్నాయి, అసలు కరెంట్ అఫైర్స్ అంటే ఎలాంటి టాపిక్స్ కవర్ అవుతున్నాయి అనేది రఫ్గా మీకు ఒక ఐడెంటిఫికేషన్ కోసం తయారు చేశాను. ఇది నాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ పెద్దగా లేకుండా జస్ట్ స్టూడెంట్స్ని అడుగుతూ వాళ్ళ సహాయం తీసుకుంటూ చేశాను కాబట్టి ఇందులో మిస్టేక్స్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో దీన్ని వర్షన్ 1 అనుకోండి, ఇంప్రూవ్డ్ వర్షన్ వస్తుంది. ఎవరైనా ప్రింట్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడే తీసుకోవద్దు, నేను చెప్తాను మీకు ఎప్పుడు ప్రింట్ తీసుకోవాలో. ఇంకా ఇది ఫస్ట్ వర్షనే అన్నమాట, జస్ట్ తయారు చేసి మీకు చూపించడం కోసం తీసుకొచ్చాను. ఓకే, సో ఈ కీ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ కీ ఉన్నాయి, డైరెక్ట్ అఫీషియల్ కీ పెట్టేశాను, లేనివి కొన్ని ఇంటర్నెట్లో సెర్చ్ చేసి అట్లా ఇట్లా పెట్టాను. సో ఒక 70-80% కరెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది ఆ కీ. సో ఒక 20% తప్పు ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి కీ, బట్ నా వర్క్ అయితే నేను ప్రయత్నం చేశాను. మళ్ళీ ఖచ్చితంగా ఒక ఇంప్రూవ్డ్ వర్క్ బుక్ మాత్రం తీసుకొస్తాను జనరల్ స్టడీస్కి. ఇది కాకుండా ఫస్ట్ ఈ వర్క్ బుక్ ఎవరికి ఇస్తున్నాను అంటే, నేను ఇది నేను తయారు చేసుకున్న వర్క్ బుక్కే కాబట్టి విజీ అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా, మీ అందరికీ ప్రొఫైల్ ఐకాన్లో ఫ్రీ పీడిఎఫ్ గురించి తెలిసే ఉంటుంది స్టూడెంట్స్కి. సో మీ ఫ్రీ పీడిఎఫ్లో టీఎస్ జనరల్ స్టడీస్ వర్క్ బుక్ అనేమో పెట్టాను ఫైల్ పేరు. సో మీరు ఫ్రీ పీడిఎఫ్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. ఏదర్ సివిల్ ఇంజనీరింగ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, జనరల్ స్టడీస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, విజీ అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, ఇద్దరికీ కూడా ఈ వర్క్ బుక్ ఫ్రీగా ఇచ్చేస్తున్నా. సో మీరు డౌన్లోడ్ చేసుకుని అనలైజ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ప్రీవియస్ పేపర్ అనాలిసిసే కాదు, అట్లీస్ట్ మీరు ప్రిపేర్ అయినంత వరకు, ఒకవేళ మీ ప్రిపరేషన్తో ప్రీవియస్ ఎగ్జామ్ మీరు రాసుంటే మీరు ఎట్లా సక్సెస్ అయ్యేవాళ్ళు అనేది చెక్ చేసుకోవడానికి కూడా ఇది పనికొస్తుంది. ఓవరాల్ ప్రతి టాపిక్లో మన ఈ టాపిక్లో అట్లీస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ మనకు ఫేస్ చేసుంటే అప్పుడు మార్కులు వచ్చేవా లేదా అనేది కూడా మీకు అర్థమవుతుంది టాపిక్స్ చూస్తే. ఓకే, సో కీ పరంగా ఏమన్నా తప్పులున్నా మీరు నాకు ఇంటిమేట్ చేయొద్దు, నేను మళ్ళీ వెరిఫై చేసుకుంటాను. మీరు ఇంటిమేట్ చేస్తూ వస్తే ఇక అవే మెసేజ్లు వస్తూ ఉంటాయి నాకు. సో ఇప్పుడు ఇక్కడ ఒక కీ తప్పు ఉంది అనుకో, లేటెస్ట్ ఈ ఒక్క క్వశ్చనే 50 మంది పంపిస్తారు తప్పని, అది అప్డేట్ చేసే లోపు. సో అందుకనే కరెక్షన్స్ మీరు పంపొద్దు, నేనే కష్టపడి ఎట్లా ఒకట్లా చేసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ మంది వాట్సాప్లో మెసేజ్లు పంపారనుకోండి, ఇంపార్టెంట్ మెసేజ్లు చూడలేను ఇంకా దాంట్లో. నిజంగా ఎవరైనా నాతో మాట్లాడే అవసరం ఉంది, ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉంది తనకు అనే వాళ్ళది చూసే టైం దొరకదు ఒక్కొక్కసారి. అందుకనే ప్రతి చిన్నదానికి మీరు ఇట్లా మెసేజ్ ఏం పెట్టద్దండి, నేనే చేసుకుంటాను కష్టపడి. ఓకేనా, అదండి. సో ఇట్లా ఈ వర్క్ బుక్ మామూలు రూపా ఐఏఎస్ అకాడమీలో ప్రీవియస్ బుక్ ఉంది, అది ఏపీ ప్లస్ టీఎస్కి కలిపి ఉంది, కానీ సబ్జెక్ట్ వైజ్ ఉంది, విత్ సొల్యూషన్ ఉంది, సబ్జెక్ట్ వైజ్ విత్ సొల్యూషన్ ఉంది. అది ఇదేంటంటే, ఇప్పుడు సొల్యూషన్ అయితే నేనేం రాయలేదు, కానీ జస్ట్ టెంటేటివ్ కీ ఒకటి పెట్టాను, క్వశ్చన్ పెట్టాను, టాపిక్ వైజ్ చేశాను. అది ఇందులో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ మీకు. ఇప్పుడు బార్డర్స్ టాపిక్ ఉంది, బార్డర్స్ రిలేటెడ్ టోటల్ టీఎస్పిఎస్సి స్టార్టింగ్ నుంచి జరిగిన, అంటే గ్రూప్స్ ఇవి కలపలేదు, ఓన్లీ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏమేం క్వశ్చన్స్ ఉన్నాయి. సో కొన్ని మెకానికల్ పేపర్స్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే జనరల్ స్టడీస్ ఇక కామన్ కదా అందరికీ. సో 2015లో జనరల్ స్టడీస్ మెకానికల్ది పెట్టాను, సివిల్ది కూడా పెట్టాను. మెకానికల్ వాళ్ళకు ఒక క్వశ్చన్ వచ్చింది, సివిల్ వాళ్ళకి ఏ క్వశ్చన్ లేదు 2015లో కానీ 17లో కానీ లేదు. తర్వాత మళ్ళీ 2020 హెచ్ఎండబ్ల్యూ సివిల్ పేపర్లో, అంటే జనరల్ స్టడీస్ కామన్ పేపర్ అనుకోండి, మళ్ళీ ఒక క్వశ్చన్ వచ్చింది. ఇది ఆల్రెడీ చూసే ఉంటారు క్వశ్చన్. నెక్స్ట్ ఫిజికల్ ఫీచర్స్,
రైట్. సో మెయిన్ ఇది చేయడానికి కారణం, ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటి, ఇది చాలా నెలల నుంచి చేస్తున్నా నేను, చాలా కష్టం ఉంది మీకు తెలియదు ఇది. ఇందులో ముందే ఎందుకు చెప్పలేదు ఈ విషయం అంటే ఇది చేయగలనో లేదో అని నాకే డౌట్ ఉండింది యాక్చువల్గా, అందుకే చెప్పలేదు ముందే. సో చేసిన తర్వాత చెప్తున్నాను. కొంతమంది స్టూడెంట్స్కి చెప్పాను ఇలా ఒక మనకు సివిల్ ఇంజనీరింగ్కి ఎలాంటి క్వశ్చన్ బ్యాంక్ అయితే ఉందో జనరల్ స్టడీస్ కూడా అలాంటి క్వశ్చన్ బ్యాంక్ తయారు చేస్తున్నాను. ఇది అదే నాట్ ఓన్లీ తెలంగాణ ఏపీ కానీ కర్ణాటక కానీ సివిల్ ఇంజనీరింగ్ క్వశ్చన్ బ్యాంక్ ఎలా ఉంటుందో అలాంటి ఒక క్వశ్చన్ బ్యాంక్ను తయారు చేస్తున్నాను. వీలైనంత తొందరగా ఇప్పటి వరకు ఏవైతే నేను క్వశ్చన్స్ అప్లోడ్ చేశానో అట్లీస్ట్ అవి మీకు యాక్సెస్లోకి వచ్చేలాగా క్వశ్చన్ బ్యాంక్ విజయ అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి ఆ క్వశ్చన్ బ్యాంక్ వీలైనంత తొందరగా యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ ఆల్రెడీ ఉన్న కోడింగే కాబట్టి కొంచెం జస్ట్ జనరల్ స్టడీస్ రిలేటెడ్ ఆ కోడింగ్ చేంజ్ చేసి మీకు డిస్ప్లే చేయాలి. ఆల్రెడీ ఉన్న క్వశ్చన్ బ్యాంక్ని ఇంప్రూవ్ చేయాలి. ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి కాబట్టి డైలీ కొద్దిగా టైం దీనికి కూడా కేటాయిస్తూ వస్తున్నాను నేను. సో వీలైనంత తొందరగా ఖచ్చితంగా మీ ఎగ్జామ్ లోపే జనరల్ స్టడీస్ క్వశ్చన్ బ్యాంక్ ఫీచర్ అయితే చూపించడానికి మ్యాక్సిమం నా వరకు అయితే నేను ట్రై చేస్తాను. ఓకేనా? సో దీంట్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ టాపిక్ వైజ్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ కాకుండా. నాకు తెలియనివి ఏమైనా అంటే నాకు అర్థం కాదు ఆ టాపిక్ ఏముంది అనేది ఏదైనా ఇంట్రడక్షన్ అనే టాపిక్ పెట్టే అన్న ఒకటి సపరేట్గా పెట్టేశాను అనమాట. అంటే ఇంకా అంటే వీలైనంత తొందరగా ఇది కంప్లీట్ చేయడానికి ఏం చేయాలో అవన్నీ చేశాను. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు నేను ఫిల్టర్ చేశాను. సో వర్షన్ 2 మాత్రం వస్తుంది, 100% వస్తుంది వర్షన్ 2. ఎందుకంటే టాపిక్ చేంజెస్ అవుతాయి. ఇనీషియల్గా వితౌట్ నాలెడ్జ్ జస్ట్ స్టూడెంట్స్ సపోర్ట్ తీసుకుంటూ చేశాను కాబట్టి టాపిక్ చేంజెస్ అనేవి ఉంటాయి నాకు కూడా తెలుసు. బట్ వీలైనంత నాకు చేతనైనంత నేను చేశాను. ఓకేనా? సో మోస్ట్లీ ఈ పీడిఎఫ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, ఈ పీడిఎఫ్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను డెఫినెట్గా మీ ప్రిపరేషన్కి. సో పర్టికులర్గా చెప్పాను కదా జనరల్ స్టడీస్ ఇంపార్టెన్స్ పెరుగుతుంది కాబట్టి స్టూడెంట్ ఇది నేను మొత్తం తయారైన తర్వాత ఇద్దాం అనుకున్నాను యాక్చువల్గా. బట్ రీసెంట్గా ఇంటర్వ్యూ తీసేశారు కదా, ఇప్పటి నుంచి ఇస్తే స్టూడెంట్ కొంచెం ప్రిపరేషన్కి ఏమైనా అడ్వాంటేజ్ అవుతుందేమో అని ఇనీషియల్గానే ఇచ్చేస్తున్నాను. నా వర్క్ అయితే నేను చేసుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్లో, ఏపీవి తెలంగాణ అవన్నీ చేసుకుంటున్నాను. ఏపీవి ఇంకా పేపర్స్ చాలా కలెక్ట్ చేయాల్సి ఉంది. సో ఏపీపీఎస్సీ ఏ ఎగ్జామ్ బిఫోర్ అయితే ఏం రిలీజ్ చేయలేను కూడా నేను ఈ ఫీచర్ని. బట్ డెఫినెట్లీ ఫ్యూచర్ ఏపీ ఎగ్జామ్ టైంకి మాత్రం జనరల్ స్టడీస్లో కూడా ఖచ్చితంగా మీకు నేను ఏదైతే చేయగలనో అది ఖచ్చితంగా చేస్తాను నా తరపున. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.